వన్ ఈరోజు వీడియో ఏంటంటే నాలుగు రోజుల నుంచి వరుసగా బెండకాయలు తెగ వచ్చేస్తున్నాయి, తెగకొస్తున్నాం అండ్ క్లిప్స్ అయితే రికార్డ్ చేసి పెట్టా. ఒక్కోసారి రెండు మూడు బెండకాయలు తీసి ఏం పెట్టాలని చెప్పేసి క్లిప్స్ పెట్టుకున్నాం అన్నమాట. బెండకాయలు బాగా వస్తున్నాయండి. స్టార్టింగ్ ఒక పెట్టిన 30 రోజులు 25 రోజుల నుంచి నాకు ఫ్రూటింగ్ స్టార్ట్ అయిపోయింది అండ్ బాగా వస్తున్నాయి. చాలా బాగా వచ్చాయి అనుకుని చెప్పుకోవచ్చు. ఒక కేజీ దాకా వచ్చి ఉంటాయి. చాలా ఆర్గానిక్ కదా, మనం ఎటువంటి కెమికల్స్ని యూజ్ చేయకుండా మనం ఆర్గానిక్గా పెంచుకున్న వెజిటేబుల్స్ ఇవి. ఇవి హెల్త్కి చాలా మంచిది. అండ్ బెండకాయ పాలినేషన్ చాలా ఈజీ అండి. మనం చేయవలసిన సెల్ఫ్ పాలినేటరే, అవి అంతలా ఇలా ముడిచిపోతాయి కదా, ఆ టైంలోనే పాలినేట్ అయిపోతాయి. ఇది మళ్ళీ సెకండ్ క్లిప్ అన్నమాట. మా మమ్మ హార్వెస్ట్ చేస్తుంది. చెట్లు బాగా హైట్ అయిపోయే కొంగల్లాగా ఇంకా ఫ్రూటింగ్ తగ్గిపోతుంది అండ్ అక్కడ కోసేసుకుంటే మళ్ళీ చిగురు వచ్చి మళ్ళీ కాస్తాయి అన్నమాట. మా మామకు వస్తుంది ఇప్పుడు బెండకాయలు కోపించేస్తున్నాం కాబట్టి. కొన్ని ముద్రపెన్ను కూడా ఉన్నాయి అండ్ నేను సీడ్స్కి ఫస్ట్లో ఒకటి వదిలేను, వాటి సీడ్స్ కలెక్ట్ చేస్తాను, వాటిని పెట్టాలి. ఇది తోటి బెండకాయలు చాలా బాగా వస్తున్నాయి. బెండకాయలు మామ ఎన్ని కేజీలు వచ్చి ఉంటాయి అంటావు? కేజీ వచ్చి ఉంటాయి. బెండకాయలు చాలా ఈజీ గ్రో అండి. మనం ఎక్కువ ఏం పెంచవసిందా కాదు, దాని గురించి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిందా. కొంచెం పెట్స్ వస్తాయి, వాటికి మనం నీమ్ ఆయిల్ అవి స్ప్రే చేసుకుంటే సరిపోద్ది. ఎక్కువే అవసరం లేదు దీనికి. చక్కగా మనకి మంచిగా హార్వెస్ట్ వస్తుంది, చక్కగా హార్వెస్ట్ చేసుకోవచ్చు. మన ఇంట్లో మనం పండించుకొని మనం కూర వండుకొని తిన్నామంటే ఎంత సంతృప్తి చెప్పండి. మనం ఫస్ట్ మొక్కలు పెట్టేటప్పుడు దానికి ఎంత కేర్ తీసుకున్నాం, ఎంత కష్టపడ్డామో ఆ కష్టానికి తిరిగి ప్రతిఫలం అనేది ఆ మొక్కలు మనకి ఇస్తున్నాయన్నమాట. ఇది ఈరోజు వీడియో. అండ్ సీతాఫలం అది మొన్న కోసింది, అది వీడియో పెట్టడం మర్చిపోయా. ఈ వీడియో చివరిన క్లిప్ యాడ్ చేస్తాను. అండ్ మొన్నటి నుంచి చూపిస్తున్నాను కదా నేను మీకు బీరకాయ ఒకటి ఉందని. గోధుమ బీరకాయ ఇంకా పెరగట్లా పెంచవట్లేదు అందుకని చెప్పేసి దాన్ని కూడా హార్వెస్ట్ చేద్దామా వద్దా అని అనిపించింది. ఇంకెందుకే చేస్తేపోద్దని చెప్పేసి దాన్ని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను. బీరకాయని పచ్చడి చేసుకుంటేనే బాగుంటుంది కూర కన్నా నాకు తెలిసిన. చెప్పాను కదా మళ్ళా వీటితో పాటు ఇక్కడ ఒక గొద్దు ఉందని బీరకాయ. ఈ గొద్దాన్ని కూడా కోసేద్దాం. ఎక్కడ ముక్కులు పెట్టాలి నిన్ను గొద్దానా కూతంతకాయ కాసావు? సరే లేదు పచ్చడి చేసుకోవచ్చు. కోస్తాను. నాకైతే గడది గుడ్లో కత్తి తీగి సత్తలేదు, కొత్తది కొనుక్కోవాలి పెంచుకోమండి. కాకపోతే కొంచెం ఎన్ని ఒక 1/2 కేజీ ఉంటుందేమో ఇది చీప్ క్వాలిటీ అయినా ఇది ఆర్గానిక్ కదా, మనకి చాలా హెల్దీ. మీరు కూడా ఆర్గానిక్గా ఇంట్లోనే పెంచుకోండి, చక్కగా హెల్దీగా ఉండండి. వినిపించిందా సౌండ్? తప్పని ఇలా నొక్కగానే తప్పని పగిలిపోయింది అనమాట బీరకాయ. సరే ఇంకొకటి అటు సైడ్ బయట ఉండాలండి. ఇది పాలినేట్ చేయాలి చిన్న పెద్ద ఆ ఫ్లవరింగ్ వచ్చినప్పుడు. ఇంకోటి బయట ఇది పెద్ద రకం హైబ్రిడ్ బీరకాయ. ఇప్పుడు పెద్దలతో అప్పుడు వచ్చి వెయిట్ చేసి మళ్ళీ హార్వెస్ట్ చేసుకోవాలి. ఇదేంటంటే సీతాఫలం అండి, చిన్న సీతాఫలం. అది ఒకటే కాసింది, ఎంత పెద్ద చెట్టు ఒక సీతాఫలం కాసింది. దాన్ని క్లిప్ ఇప్పుడు యాడ్ చేశా. అది వీడియో పెడదాం అనుకున్నా ఎందుకులే అని చెప్పేసి నేను పెట్టలేదు. ఈరోజు దీన్ని హార్వెస్ట్ అయితే చేసేసుకుందాం. చాలా చిన్నగా ఉంది సీతాఫలం, కానీ తింటే ఎలా ఉంది సత్యరాజు? తీగుందా? అదన్నమాట సంగతి. నేను తినలేదా? ఓకే, ఇదైతే మా మామగారికి ఇద్దాం, మీకేస్తుంది చూడండి. చేసా పడుతుందా?